భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్లో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమానికి డిసిఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अध्यक्ष वस्तुवे बुर्गपाड़ मार्केट कमी सेक्रेटरी रामगार वेद गौरवनीय डीसीएमए चैरम गौरवनीय पत्वाल श्रीनिवासराव गारी मैं एमपीडीओ गारी डीटी गारी एडीए गारी एओ गारी जिला मार्केट अधिकारी मार्केटिंग अधिकारी नरेंद्र गारी सीसीआई संजय राव गारी कार्यक्रम में पागोन स्थाक रईत सोदर को पुर प्रमुख पार्टी नायक कार्यकर्ता मीडिया वारी अंदर की ना तरफ मुझे नमस्कार भद्राद्री कोत्तगूडेम जिल्ला अत्यधिक పత్తిని పండించే మండలం ఏదైనా ఉందంటది బుర్గంపాడు మండలం. పెనుపాక నియోజకవర్గమే కాకుండా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధికంగా ఇక్కడే పత్తి ఎక్కువగా మనకు రైతులు పండిస్తారు. ఎక్కువ దిగుబడి కూడానే మరి సేకరించడం జరుగుతా ఉంది. మరి ఇవాళ సీసీఐ కేంద్రం మీ అందరి సమక్షంలో ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉంది. రైతు సోదరులు ఈ 2024 25 సంవత్సరానికి సంబంధించి మరి ప్రకటించిన మద్దతు ధర కింటాలకు 7521 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ మద్దతు ధర కింటాలకు పొందాలంటే రైతు సోదరులు కూడా ఈ సీసీ కేంద్రాన్ని సీసీఐ కేంద్రాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వారు చెప్పారు, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ చెప్పినారు, ఆ తేమలు అవి చెప్పినారు. రైతు సోదరుల విషయంలో కాస్త సరళింపుగా తప్పనిసరిగా బయ్యర్ కానీ ఇక్కడ సెక్రటరీ కానీ జిల్లా మార్కెట్ అధికారి కానీ రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారు సంతోషంగా వారు పండించిన పత్తిని ఈ సీసీ కేంద్రంలో అమ్ముకునే విధంగా ఎసులుబాటు ఉండాలి. మీరు చెప్పినటువంటి ప్రామాణికం ఏదైతే ఉందో ప్రామాణికం ఉండాల్సిందే, కానీ రైతుల పక్ష వివక్ష చూపెట్టొద్దు. రైతులు కూడా వారి యొక్క సంతోషాన్ని వారి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా కూడా ఆ వైపు కూడా మీరు ఆలోచన చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాల తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఈ 2 లక్షల రుణమాఫీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయలేదు. ఇది మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. తెలంగాణ